మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం. జాబు కావాలంటే బాబు రావాలని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు, అంటే రెండో హామీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలను సాకారం చేయడానికి ఇంటికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను. ఉద్యోగం ఉపాధి రెండు కల్పించలేకపోతే 2000 రూపాయలు ప్రతి నెల డబ్బులు ఇస్తాను. వింటున్నారండి? 2014లో ఆయన ఇచ్చిన సంతకం ఏంటిని ఇచ్చిన కాగితం. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ మీ ఇంటికి పంపిస్తాను. 2014లో సంతకం పెట్టాడు. 20 లీటర్ల నీళ్ల క్యాన్ ఇంటింటికి 2 రూపాయలకి పంపిస్తాను. 10,000 కోట్లతో బీసీలకు సప్లైను అమలు చేస్తాను. చేనేత మరియు పవర్ లూమ్స్ రుణాలు మాఫీ చేస్తాను. బీసీలకు మరియు కాపులకు ప్రత్యేకంగా చూస్తాను. కాపులను బీసీలుగా చేస్తాను. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా గృహాన్ని మంజూరు చేస్తాను. 3 లక్షల రూపాయలతో 1.5 లక్షల 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు. ఇది ఆయన సంతకం పెట్టినిచ్చాడు ఇంటింటికి 2014లో. పైన మన పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఇచ్చాడు. ఏది మీరు ఓటేయండి చేయకపోతే నేను ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పైన వేశాడు. ఈ సంతకానికి ఏమైనా దిక్కుందా? ఈ సంతకానికి ఇందులో ఏం అమలు చేశాడు? ఒకటి అమలు చేశాడా? 2014లో కూడా ఇంటింటికి సంతకం పెట్టి పంపించాడు చంద్రబాబు నాయుడు. దీనికి దిక్కు లేదు, మళ్ళీ ఇది ఉచ్చుకు బయలుదేరాడు. అంటే ఎంత పచ్చి మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు, చూడండి ఎంత పచ్చి మోసగాడు. ఇదే ఇప్పుడు ఏదైతే ఇంటింటికి పంపిస్తానంటున్నాడో, భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని 14లో కూడా ఇది పంపించాడు. ఈ అమలు చేస్తానని 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. వ్యాపారం పెట్టిస్తానన్నాడు. లేదంటే కనుక నెలకు 2000 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇంటింటికి. ఉద్యోగం ఇవ్వకపోతే కనుక, ఇప్పించకపోతే కనుక 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. 10,000 కోట్లతో బీసీలకు సప్లాన్ ఇస్తా అన్నాడు. కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు. రజకుల్ని ఎస్సీ చేస్తా అన్నాడు. మత్స్యకారులను ఎస్సీ చేస్తా అని చెప్పాడు. ఇవన్నీ రాశాడు, సంతకం ఏంటి పంపించాడు? ఏ సంతకమే? రైతు రుణమాఫీ అన్నాడు. ఇది ఇందులో అన్ని ఈ తప్పుడు సంతకాలు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ తప్పుడు సంతకంతో కొత్త యాసంతో బయలుదేరాడు. అధికారం కోసం ఎంతకైనా దిగజారేటువంటి తప్పుడు మనసుతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత మోసానికైనా బరిదెగిస్తాడు. ఈ మోసాలకి ఇతను వాడుకుని వదిలేయటంలో ఎవరినైనా వారు వీరం లేదు. మామ దగ్గర నుంచి పిల్లనిచ్చి కాళ్ళు కడిగినటువంటి తండ్రి సమానుడైనటువంటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మొదలు పెడితే బావమరుదులను వాడుకుని వదిలేశాడు, మోసం చేశాడు. తోడల్లుడిని వాడుకున్నాడు, వదిలేశాడు, మోసం చేశాడు. ప్రజల్ని వాడుకున్నాడు, వదిలేశాడు. ఎంతోమంది నాయకుల్ని వాడుకున్నాడు, వదిలేశాడు. కమ్యూనిస్ట్ పార్టీలను వాడుకున్నాడు, వదిలేశాడు, మోసం చేశాడు. భారతీయ జనతా పార్టీని 1999లో వాడుకున్నాడు, వదిలేశాడు. 14లో వాడుకున్నాడు, మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ 2024లో భారతీయ జనతా పార్టీని వాడేటాకి వాడుకుంటాకి ఎన్ని కాళ్ళు పట్టుకోవాలన్ని కాళ్ళు పట్టుకుంటున్నాడు. 2014లో పవన్ కళ్యాణ్ని వాడుకున్నాడు, వదిలేశాడు. 2024లో మళ్ళీ వాడుకుని వదిలేటాకి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు ఇద్దరు. వాడుకుంటాకి ఇతను సిద్ధంగా ఉన్నాడు, ఉపయోగపడటాకి అతను సిద్ధంగా ఉన్నాడు. వెట్టి చాకరి చేయటాకి చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేనటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజలు కానీ చంద్రబాబు మోసం చేయనటువంటి, అంటే వాడుకుని మోసం చేయనటువంటి
పలానా ఓడున్నాడని చెప్పండి. మీ ఇష్టం. పలానా ఆయన్ని ఉంటే ఒక్కడే ఒక్కడున్నాడు. చంద్రబాబు నాయుడు వాడుకుని మోసం చేయకుండా ఎవరున్నాడే అంటే ఈనాడు రామోజీరావు గారిని మాత్రం వాడుకునేంత వరకు మోసం చేయలే. ఎందుకు మోసం చేయలేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి రామోజీరావు గారు ఎప్పుడు రాడు. అందుకే దూరంగా కొండ మీద ఉంటాడు హైదరాబాద్లో. వచ్చిన కాంచి కసక్కన మామన పొడిచిన నన్ను కూడా పొడుతాడు ఎందుకురా బాబు అని చెప్పాను. ఒక్క ఈనాడు రామోజీరావుని తప్పితే వెన్నుపోటు పడకుండా వాడుకుని వదిలేయకుండా సిగ్గు అభిమానం ఆత్మాభిమానం ఈషన్ మాత్రం లేనటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పితే మనకు ఇంకొకటి దొరకడు. ఏమాత్రం సిగ్గుపడ్డు. ఒకేసారి ఎంతమందితో అయినా ఒక పక్క కమ్యూనిస్టులతో కన్నుగొడుతూ ఉంటాడు. ఆఖరి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకున్నాడు వదిలేశాడు. 1983కు ముందు వాడుకున్నాడు వదిలేశాడు వెన్నుపోటు పడిచాడు. మళ్ళీ 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళాడు వాటేసుకున్నాడు. మళ్ళీ 2019 ఎన్నికల్లో డబ్బులు పంపించాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు. మొన్న వెళ్ళాడు నడ్డా అని వెళ్ళి వంగి వంగి నమస్కారం ఆడుతున్నాడు వంగి వంగి చెవులో మోగ కబుర్లు చెబుతున్నాడు. మరి సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళా, వెళ్ళడం. అంటే ఎవడితో అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, అవసరం తీరిన తర్వాత వెన్నుపోటు పడటం చంద్రబాబు నాయుడు యొక్క నైజం. అది ఓటర్లైనా అంతే, వాడుకుని వదిలేయటం అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు చంద్రబాబు నాయుడికి. అవసరం ఉంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, అవసరం తీరిపోయిన తర్వాత మాత్రం చెత్తపుట్టలు వేస్తాడు. మనుషులనైనా సరే ఎవరినైనా సరే సంస్థలనైనా సరే పార్టీలనైనా సరే ఎవరినైనా అంతే అతను. ఇవాళ చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి మీరు మీ పర్సనల్ సెక్రటరీ పి శ్రీనివాస్ ద్వారా 2 కంపెనీల నుంచి అమరావతిలో కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఒక విడతగా 120 కోట్ల రూపాయల లంచం తిన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చింది వాస్తవమా కాదా? హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త రాసింది వాస్తవం అయితే వాస్తవమా కాదా? నోరిప్పాలి, నోరిప్పు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే ఊరికే ఎవడో ఒకటితో మురిగిస్తాం కాదు, ఆడితో ఈడితో నన్ను తిట్టిస్తాం కాదు. నీలో నిజాయితీ ఉంటే మీ అబ్బాయిలో ప్రతూరు వెళ్ళి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు అని. మీ నాన్న అవినీతి చూసుకో ఒకసారి, నీ పాదయాత్ర ఆపి. మీ నాన్న ఎట్టా కొట్టేస్తున్నాడో కొట్టేశాడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని. మీ నాన్న గురించి చెప్పు. సెంటర్లో మీ నాన్న ఎట్ట కొట్టేశాడు, షాపూర్జీ పొల్లంజీ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఎట్లా వాళ్ళ దగ్గర లంచం తీసుకోవచ్చు, ఎలా అయితే ఒక కంపెనీని పెట్టి మనోజ్ వాసుదేవ్ అనేవాడికి ఒక కంపెనీ పెట్టించి ఆడికి ఏం పని లేకపోయినా ఆ దాంట్లోకి వర్క్ ఇచ్చినట్టుగా డబ్బులు వేసి ఆ డబ్బుల్ని డ్రా చేసి మీ నాన్న పిఎస్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ అందరికీ చెప్పు. ఊరూరా ఊరూరా మా నాన్న చేశాడు, అది కదా నిజాయితీ అంటే, అది కదా నాయకత్వం అంటే. అది వదిలేసి ఇవన్నీ ఎమ్మెల్యేని తిడతా వెళ్తాం, ఎమ్మెల్యే బురదయ్యటం, ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పేలటం మాని కట్టిపెట్టి తండ్రికి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీలో నిజాయితీ ఉంటే నువ్వు నికార్సైన రాజకీయ నాయకుడు అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ షోకాజ్ నోటీస్ మీద నోరిప్పు, హిందుస్థాన్ టైమ్స్ మీద నోరిప్పు, అలాగే ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ TV5 ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీరు చెప్పే కబుర్లు నిజాయితీ అయితే చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా రాయండి మీకు చేతనైతే. అలా లోకేష్ నాయుడికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక పద్మశాలి ఆడబడుచు మీద చులకనగా మాట్లాడటం, పరువు నష్టం దావా పేరుతో బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం కాదు. హిందుస్థాన్ టైమ్స్ మీ నాన్న లీలల గురించి రాసింది, దీని మీద నీ పరువు నష్టం దావా, మీ నాన్న పరువు నష్టం దావా, వేయగలవా, వేస్తావా, పాదయాత్ర ఆపి హైకోర్టుకు వస్తావా అని ఛాలెంజ్ చేస్తున్నాం.